पश्चिम गोदावरी जिला भीमवरम पट्टण प्रभास फैंस प्रेसिडेंट पेच्चेटि प्रसाद आध्वर्यम लो भीमवरम पट्टण लो करोना लॉकडाउन कारणंगा एंतो मंदी उपाधि कोल्पोयिन वारिकी अंडगा विविध प्रांतालो उन्न पेदवारिकी आहारान्नि नित्यावसरालनु अंदिस्तुन्नारु। ఇందులో భాగంగా పట్టణంలోని 38వ వార్డు లంకపేటలో పని లేక ఇబ్బందుల్లో ఉన్న వారికి బియ్యం బిర్యానీ ప్యాకెట్లను పట్టణ రైల్వే సీఏ శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యే గ్రంథి శ్రీను ఆదేశాల మేరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాలు చేస్తున్నామని రైల్వే సీఏ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది అని వారు తెలిపారు। మరి వారి ఆధ్వర్యంలో ఈ రకంగా అన్నదానం దాంతో పాటుగా నిత్యావసర సరుకులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది। దీనికి మా రైల్వే తరఫు నుంచి ఆర్పిఎఫ్ తరఫు నుంచి మరి ప్రభుత్వం తరఫు నుంచి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఈ లాక్డౌన్ విధించిన మెయిన్ ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే, అందరూ విధిగా ఇంట్లో ఉంటూ బయటికి ఎవరు రాకుండా ఏదైతే భౌతిక దూరం పాటించాలో దాంతోపాటుగా పరిశుభ్రత పాటించాల్సి ఉంది। దాన్ని మెయిన్ ఉద్దేశాన్ని మనం అందరం నెరవేర్చితే కనుక ఈ కరోనా వ్యాప్తి ఏదంతో దాన్ని మనం సక్రమంగా మనం అరగట్టగలం। తద్వారా మనం అతి త్వరలో మన పునః ప్రారంభంలో మనకి పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ బయట ప్రారంభించవచ్చు। కానీ కొంతమంది ఎటువంటి అవసరం లేకపోయినా అత్యవసర పరిస్థితి లేకపోయినా బయటికి రావడం అనేది కొంతవరకు అది శ్రమదాయకం కాదు। ఈ సందర్భంగా మరి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంది ఏంటంటే ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే తప్ప కానీ బయటికి రావడం అనేది అంతవరకు మంచిది కాదండి। దీన్ని మీరు పాలిస్తే కనుక మనం ఈ దీన్ని కరోనా వ్యాప్తి మరి బలవంతంగా ఎమ్మెల్యే గన్సీని గారి పిలుపు మేరకు మరి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో ఎవరో కూడా ఆకలితో ఉండకూడదన్న సైంకృషితో మరి ఈరోజు మేము ముందుకు వచ్చి మరి ఇలాగే నిత్యావసర వస్తువులేంటి, ఆహార ధాన్యాలేంటి, ఆహారం కానీ ఇలాంటివి కూడా ముందుకొచ్చి ఎన్నో పంచిపెడుతున్నాం। అలాగే ప్రతిసారి కూడా ప్రతిరోజు ఈ లాక్డౌన్ ముగించిన స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా మేము ఆహారం ప్యాకెట్స్, నిత్యావసర వస్తువులు, ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పంచిపెడుతున్నాం। దాంట్లో భాగంగా ఈరోజు మరి మన రైల్వే సీఏ గారు రాత్రి ఫోన్ చేసి ప్రహ్లాద్ నా ద్వారాగా కూడా మరి 100 మందికి భోజనం ప్యాకెట్లు పంచాలి అని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఇంకొక 200 మందికి 100 మందికి సరిపోదని చెప్పి 200 మందికి పంచాలని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయానికి మేము పొద్దున్నే వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఈరోజున 200 మందికి భోజనం ఆహారం ప్యాకెట్స్, బియ్యం ప్యాకెట్స్, కందిపప్పు పంచిపెట్టడం జరిగింది। అలాగే గతంలో కూడా ఇంతకు ముందు కూడా 100 మందికి రైల్వే స్టేషన్ దగ్గర మరి 100 మందికి భోజనాలు ఆహారం ప్యాకెట్స్ పంచిపెట్టారు। అలాగే ఆయన మా వార్డుకు వచ్చి ఇలా పంచిపెడతాం మాకు చాలా ఆనందంగా ఉంది, ఆయనకి మా వార్డు తరపున కృతజ్ఞతలు చెప్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తానని చెప్పి ఇలాగే దాతలు ముందుకొచ్చి ఎవరో ఒకరు ఇస్తూ ఉంటే వీళ్ళకి ఆహారం